వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబెట్టే మూవీ ఏంటండి, కిల్ బిల్ పార్ట్ 1. ఈ మూవీ నిజంగానే చాలా సూపర్ గా అనిపించిందండి. బికాస్ నాకు పెద్దగా ఫైటింగ్స్ ఉన్న సినిమాలు అస్సలు నచ్చవు, కానీ ఈ సినిమా ఎందుకో నాకు చాలా చాలా ఇష్టంగా అనిపించింది. ఈ మూవీని నేను 1-4 సార్లు చూశాను. ఇంకా వెయిట్ చేయకుండా ఈ మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ ఒక కార్ లో సాగుతా ఉంది. అక్కడ ఒక హౌస్ ఉందన్నమాట. ఆ ఇంట్లోకి ఎవరినో మీట్ అయ్యేదానికి తను వెళ్తా ఉంది. వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కేటప్పటికి తన కన్నడను మాత్రం సపరేట్ గా చూపిస్తా ఒక ఫ్లాష్ బ్యాక్ తనది చూపిస్తున్నారనమాట. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ లాగా జరిగి ఉంటుంది. అది ఎవరో చేసి ఉంటారు. అది ఎవరని మనకి ఇప్పుడు ఫుల్ గా చూపిరనమాట. ఇప్పుడు అలా చూపించేటప్పటికే ఆ అమ్మాయిని చంపేదానికి వచ్చిన ఒక అమ్మాయిని చూపిస్తా అంటారు. ఇక్కడ డోర్ ఓపెన్ చేసేది కూడా ఆ అమ్మాయి. ఇప్పుడు వీళ్ళని రివెంజ్ తీసుకునేదానికి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మన హీరోయిన్. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేదాని కోసం ఫేస్ మీదే ఒక్క పంచ్ ఇస్తుందండి. ఆ అమ్మాయి కూడా తక్కువ తినలేదు. ఆ బ్లాక్ గా ఉన్న అమ్మాయి కూడా ఈ అమ్మాయితో చాలా పెద్దగానే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఫైట్ చేసేటప్పటికి ఆ నల్లగా ఉన్న అమ్మాయి, నిగ్రో అమ్మాయి ఉంది కదా, ఆ నిగ్రో అమ్మాయికి ఒక చిన్న పాప ఉంటుంది అన్నమాట. ఆ పాప స్కూల్లో నుంచి ఇప్పుడే వచ్చి ఉంటుంది అన్నమాట. వెంటనే వీళ్ళిద్దరు ఫైట్ చేసేది ఆపేసేసి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నింటినీ దాచిపెట్టుకుంటారు అన్నమాట. ఆ పాప ఏమైంది అనేటప్పటికి ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్తా ఉంది, ఏం లేదు తిను నా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, సో మేమిద్దరం ఆడుకుంటా ఉన్నాం, ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలింది అనేసరికి ఈ హీరోయిన్ కూడా ఏం చెప్తుందంటే, అవును నానా నువ్వు పైకి వెళ్ళి ఆడుకో అన్నట్టు చెప్తుంది అన్నమాట. వెంటనే ఆ పాప బెక్కుబెక్కుమని వీళ్ళిద్దరిని ఒకసారిగా చూస్తుంది. అంతలోకి వీళ్ళిద్దరు ఏం జరగనట్టు కిచెన్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటారు. ఈ నిగ్రహ అమ్మాయి కూడా మన హీరోయిన్ కి టీ పెట్టిస్తా ఉంటుంది అన్నమాట. మన హీరోయిన్ టీ తాగ్తా, ఓకే నీ పాప రావటం వల్ల ఈ రోజు నేను వదిలేస్తున్నాను అనేసరికి ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, అను అంత ఏం నన్ను జాలు చూపించవదలని అవసరం లేదు, మనం చూసుకుందాం ఈ విషయాన్ని అనేటప్పటికి, అయితే సరే రేపు నేను చెప్పే ప్లేస్ కి రా, మన ఇద్దరం ఏం జరుగుతుందో చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతూ ఉండేటప్పటికి వెంటనే ఆ నీగ్రో అమ్మాయి ఒక గన్ తీసి సడన్ గా షూట్ చేస్తుంది. మన హీరోయిన్ తన చేతిలో ఉన్న కప్ ని ఆ అమ్మాయి మొహం మీద ఇసిరేసి తన దగ్గర ఉన్న కత్తిని వేసి పొడి చేసేసరికి అక్కడే ఆ అమ్మాయి చనిపోతుంది. వెంటనే అక్కడి నుంచి ఆ చిన్న పాప వరిగించుకుంటా వస్తుంది. ఇది మన హీరోయిన్ కూడా చూసేస్తుంది. ఇప్పుడు తను చెప్తుంది, ఈ విషయాన్ని నేను ముందర చేయాలనుకోలేదు కానీ జరిగిపోయింది, నన్ను క్షమించు, దీనికి నువ్వు నన్ను రివెంజ్ తీసుకోవాలంటే రా నేను నీ కోసం వెయిట్ చేస్తా ఉంటాను అన్నట్టు చెప్తా తను నోట్ లో ఉన్న ఒక నేమ్ ని క్రాస్ అవుట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చంపిన అమ్మాయిని, దానికి ముందు ఇంకొక నేమ్ ఉంటుంది, అది ఆల్రెడీ క్రాస్ అవుట్ అయి ఉంటుంది. తనకి అర్థం ఏంటంటే ముందుకి చంపేసింది అన్నట్టు. కట్ చేస్తే చాలా ఇయర్స్ ముందు మన హీరోయిన్ తో పాటు చాలా మంది ఒక చర్చ్ లో చనిపోయి ఉంటారు. మన హీరోయిన్ కి చాలా దెబ్బలు తగిలి ఉంటాయండి. అలా చూపిస్తా ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ తన్ని తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో చేరుకుంటాడు అన్నమాట. మన హీరోయిన్ కి తల్లో ఒక బుల్లెట్ తగలటం వల్ల తను 4 ఇయర్స్ కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుందండి, చాలా గౌరవంగా. ఇప్పుడు తన కోమాలో ఉన్నప్పుడు ఈ ఒక్కంటి అమ్మాయి ఏం చేస్తుందంటే హాస్పిటల్ కి వస్తుంది. ఆ గ్యాంగ్ లో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందంటే మన హీరోయిన్ ని ఎట్టైనా చంపేయాలి అనే దానికోసం ఒక ఇంజక్షన్ ని తీసుకుని వస్తుంది. ఆ ఇంజక్షన్ ని వేసేదానికోసం మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తనకు ఒక కాల్ వస్తుంది అన్నమాట, బిల్ దగ్గర నుంచి. బిల్లే దీనికి కారణం. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మనం అంతా ఇదిగా చేయకూడదు, ఆ అమ్మాయి బ్రతికి వచ్చిన తర్వాతే మనం వాళ్ళని చంపాలి, ఇప్పుడే చంపేస్తే ఆ పిల్లకి నొప్పి తెలీదు, సో ఆ అమ్మాయి బ్రతికి రాని దాని తర్వాత ఎంత ఘోరంగా చంపుతానో చూడు అన్నట్టు చెప్పేసరికి ఈ పిల్ల దగ్గరికి వచ్చి, కుదిరితే వీలైనంత త్వరలో నువ్వు ఇక్కడే చనిపో, వచ్చావంటే నీ చావు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది అన్నట్టు చెప్తా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మన హీరోయిన్ ని ఒక దోమ కుడతా ఉంటుంది. ఆ నొప్పి తట్టుకోలేక మన హీరోయిన్ నిద్రలో నుంచి భయమని అరుస్తా లేస్తుంది అన్నమాట. అలా అరిస్తా లేసేటప్పటికి తనకి అన్ని గుర్తొస్తా ఉంటుంది 4 ఇయర్స్ బిఫోర్ జరిగిందంట, తన తల్లో బుల్లెట్ తగిలిందంట, ఇప్పుడు తన పొట్టం చూసుకుంటుంది బిడ్డ ఉందా లేదని, ఇంకా చాలా ఏడుస్తా ఉంటుంది, నా బిడ్డ కూడా లేదు అందరు చంపేశారు అన్నట్టు. ఇప్పుడు సడన్ గా శబ్దం వచ్చేసరికి పనుకుని యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆ వార్డెన్ వస్తాడు అనమాట. వచ్చి వాడు ఇంకొకరిని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఈ అమ్మాయిని కోకేనా అన్నట్టు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వాడు కూడా $700 ఇచ్చేసి వాడిని పంపించేస్తాడు బయటికి. ఇప్పుడు వీడు ఈ కుమాలో ఉన్న ఈ అమ్మాయి దగ్గర మిస్బిహేవ్ చేయడానికి వచ్చేసరికి మన హీరోయిన్ వాడు పెద్దని అట్టి కొరికి కింద పడేసేసి తను ఆ బెడ్ లో నుంచి దిగేటప్పటికి తన కాలు పనిచేయదు, బికాస్ ఇన్ని రోజులు కోమాలో ఉంది కదా. వెంటనే అక్కడ ఉన్న చిన్న కత్తిని ఎత్తుకుని వెయిట్ చేస్తా ఉంటుంది. ఈ వాడు లోపలికి వస్తాడు అనమాట. వాడు లోపలికి వచ్చేటప్పటికి మన హీరోయిన్ వెయిట్ చేస్తా ఉంటుంది వాడిని చంపేదాని కోసం. వాడు లోపలికి రాగానే కత్తి తీసుకుని వాడి కాలు నరం మీద వేస్తుంది. అప్పుడే వాడు బయటికి వెళ్ళలేడు కాబట్టి వెంటనే వాడు గిలగిలాగించుకుని అక్కడే దమ్మని పడిపోతాడండి. అలా పడిపోగానే వీడిని అడుగుతుంది అనమాట, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, చెప్పురా ఇలా ఎన్నిసార్లు చేసావు అనేటప్పటికి వాడు నిజాలన్నీ ఒప్పుకుంటాడు.
అనుకుంటాడనమాట, నేను అందని ఇలానే చేస్తున్నానని. వెంటనే అమ్మాయి వాడిని అక్కడే పెట్టి చంపేసి వాడి దగ్గర ఉన్న కూలింగ్ గ్లాస్ ని స్టైల్ గా వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ డాక్టర్ బండిని ఎత్తుకుతా ఉంటుంది. అక్కడ ఒక ఎల్లో బండి ఉంటుంది, అదే ఆ డాక్టర్ది. ఆ బండి తీసుకునేసి మన హీరోయిన్ ఎటు లోపలికి ఎక్కుతుంది. కానీ తన వల్ల కొంచెం కూడా కాలు కదమలేదండి, చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్కడ ఒక చైనీస్ అమ్మాయిని చూపిస్తున్నారు కదా, ఈ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ని ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. ఈ అమ్మాయి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, ఇదంతా ఒక కార్టూన్ గానే చూపించేస్తున్నారు అనమాట. ఈ అమ్మాయి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అందరినీ చాలా ఘోరంగా ఒక గ్యాంగ్స్టర్ వచ్చి చంపేస్తాడనమాట. కొంచెం కూడా చనువు చూపిడు, కొంచెం కూడా జాలి చూపిడు ఎవరి దగ్గర. చాలా ఘోరంగా అందరినీ చంపేటప్పటికీ ఈ చిన్న పాపకి అసలు ఏం అర్థం కాదు, స్కూల్ కి వెళ్లే చిన్న పిల్ల అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసేటప్పటికి ఈ అమ్మాయికి ఏమనిపిస్తుందంటే, మనం ఎలాగైనా పెద్ద అయిన తర్వాత వీళ్ళని ఇలానే చేయాలి అన్నట్టు చూస్తా ఉండేటప్పటికి ఆ అమ్మాయి కళ్ళ ముందరే వాళ్ళని చంపేసరికి ఈ అమ్మాయి చాలా ఘోరంగా మారిపోతుంది. చిన్నప్పుడే కక్ష పెంచుకుంటుంది. ఇప్పుడే ఈ అమ్మాయి హటోరా అనే దగ్గర నేర్చుకొని వాళ్ళ అమ్మ నన్ను చంపిన అక్కడే ఘోరంగా చంపేసి ఈ అమ్మాయి అక్కడ చాలా పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోతుంది, లేడీ గ్యాంగ్స్టర్ గా. సో అలా మారిపోయిన అమ్మాయి వీళ్ళ టీమ్ లో జాయిన్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మన హీరోయిన్ కొద్దిసేపట్లో ఎడ్డో అమ్మాయి కాల్ పనిచేస్తుంది. ఆ కార్ తీసుకుని మన హీరోయిన్ వెళ్తుంది అనమాట, ఎక్కడికంటే టోక్యోకి వెళ్ళేదానికి వెళ్తుంది, ఎట్టైనా ఆ అమ్మాయిని చంపేయాలి అనే దాని కోసం. వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్ లో దిగుతుందండి. దిగిన తర్వాత నాకు ఇక్కడ బెడ్స్ ఏమైనా దొరుకుతుందా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మన హీరోయిన్ ఇక్కడే కొంచెం స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా తను ఎవరితో అంతేదిగా మాట్లాడి ఉండదు, నవ్వి ఉండదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. మీకు ఏం కావాలండి, ఏం ఫుడ్ కావాలి అలా అంతా మాట్లాడుకుంటా ఉంటారనమాట. వెంటనే ఈ అమ్మాయి చెప్తుంది నాకు హటోరా కావాలి అన్నట్టు. హటోరా వల్ల కత్తి కావాలి అనేసరికి ఆయన షాక్ గా చూస్తాడు. వెంటనే ఈ అమ్మాయి జరిగింది అంతా చెప్పగానే ఆయన పైకి తీసుకెళ్తాడు. అది ఎవరో కాదు, ఈయనే ఆ హటోరా అనే ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన నీ కత్తి చేయాలంటే నాకు ఒక నెల పడుతుంది, సో ఈ కత్తిని అంతలోకి నువ్వు నా దగ్గర ట్రైనింగ్ నేర్చుకో అన్నట్టు చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ కత్తిని కూడా ప్రెసెంట్ చేస్తున్నాడండి. ఇప్పుడు మన హీరోయిన్ ఫుల్ గా నింజాగా మారిపోయింది. ఇక్కడ కట్ చేస్తే ఆ అమ్మాయి ఉంది కదా చైనీస్ అమ్మాయి లాగా ఒక అమ్మాయి ఉండిందని, ఈ పిల్ల ఇంకా చాలా పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోయింది. ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ తో అంతా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒకడు ఆడపిల్లలంతా ఎందుకు ఈ పనులు చేయడం అన్నట్టు మాట్లాడేటప్పటికి ఈ అమ్మాయి చేతిలో ఉన్న కత్తి వేసి పడతాలని అక్కడే రెండుగా చేస్తుంది. రెండుగా చేసేసి ఎవడైనా ఇంకోసారి మాట్లాడితే ఇదే రా మీ కత్తి, నా కాళ్ళ కిందే మీరందరూ అన్నట్టు ఇదిగా మాట్లాడుతుంది. దీన్ని పెట్టి ఈ అమ్మాయి ఎంత ఒక స్ట్రాంగ్ అయిన ఇదిలో ఉందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన హీరోయిన్ ఆ అమ్మాయి ఉన్న ప్లేస్ కి వెళ్తా ఉంటుంది. ఒక ఎల్లో రేంజర్ లాగా వెళ్తా ఉంటుంది అనమాట, ఫుల్ గా ఎల్లో డ్రెస్ అంతా వేసుకునేసి. అలా వెళ్ళేటప్పుడు ఆ గ్యాంగ్ లో ఉన్న ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఈ రింగ్ టోన్ వినగానే మన హీరోయిన్ కి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. వెంటనే మన హీరోయిన్ అక్కడ చావు బ్రతుకులో ఉన్నప్పుడు కూడా ఇదే రింగ్ టోన్ వస్తుంది అనమాట. వీళ్ళందరూ ఒక స్పా దగ్గర ఉన్నప్పుడు మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి ఆ పిల్ల పేరు చెప్పి అర్రవగానే ఇక్కడ ఏదో గట్టిగా జరగబోతుంది అన్నట్టు వస్తారనమాట. ఇక్కడికి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయి చెయ్యిని ఆ చైనీస్ అమ్మాయి ముందరే నరికేస్తుంది. మన హీరోయిన్ నరకగానే అంత ఫుల్ గా జనాలు, అంటే ఈ పిల్ల పెద్ద గ్యాంగ్స్టర్ కదా, చాలా మంది జనాలు వచ్చి ఈ అమ్మాయితో ఫైట్ చేస్తారండి. కానీ మన హీరోయిన్ ఒక్కడిని కూడా వదలకుండా భయంకరంగా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇది మూవీలోనే చాలా పెద్ద ఫైట్ సీన్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఒక టీం అయిపోయారు, ఇప్పుడు వెంటనే అమ్మాయిని చంపేద్దాం అనుకునేటప్పుడు ఇంకా ఇంకొక టీం వస్తుంది. వాళ్ళందరినీ చంపేటప్పటికి ఇంకొక టీం వస్తుంది. అలా ఒక్కళ్ళని కూడా వదలకుండా మన హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసేసి ఒక చిన్న డోర్ లా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఫుల్ గా స్నో ఉంటుంది. అక్కడ స్లోగా నడుచుకొని వెళ్ళేటప్పటికి ఇక్కడ చైనీస్ అమ్మాయి ఎలా ఉంది కదా పెద్ద గ్యాంగ్స్టర్ వస్తుంది అనమాట. వచ్చి రా ఎలా ఉన్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే మన హీరోయిన్ నిన్ను చంపేదానికోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఈ కత్తి ఎవరిదో తెలుసా హటోరాది అన్నట్టు చెప్తా దాన్ని తీసి చూపిస్తుంది. ఎవరి దగ్గర చెప్తున్నావు, ఆయన కత్తి చేయడం ఆపేసే చాలా రోజులు అయింది అనేటప్పటికి వెంటనే ఈ అమ్మాయి ఎత్తి ఆ సింబుల్ చూపిగానే ఈ పిల్లకి అర్థమైపోతుంది. అయితే ఈ పిల్ల ట్రైన్ అయ్యవచ్చు ఉంటుంది అన్నట్టు. మన హీరోయిన్ చాలా పెద్దగా ఫైట్ చేస్తుందని కానీ తన వల్ల ఏం కుదరదు, బికాస్ అంతకన్నా ఎక్కువగా ట్రైన్ అయ్యి ఉంటుంది ఆ చైనీస్ అమ్మాయి ఆ పెద్ద గ్యాంగ్స్టర్. ఇప్పుడు చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. వెంటనే మన హీరోయిన్ కొద్దిసేపట్లో లేచి ఆ అమ్మాయి తలని ఇట్ట కొడుతుంది అనమాట. అక్కడ ఒక ఎంట్రుకులు కొంచెం పడిపోతుంది. నేను కొద్దిసేపట్లో విగ్ అనుకున్నాను కానీ స్లో మోషన్ లో పైకైతే చూపించినప్పుడే తెలిసింది ఆ పిల్ల తల మాత్రం అట్టే సపరేట్ గా ఎంట్రుకులతో పాటు అట్టే వచ్చి పడిపోయింది. అక్కడే ఆ అమ్మాయి కూడా పడిపోయి చనిపోయింది. ఇప్పుడు మన హీరోయిన్ ఆ చెయ్యి నరికిన అమ్మాయిని మాత్రం చంపకుండా తీసుకుని వచ్చి ఒక హాస్పిటల్ ముందర పడేస్తుంది అనమాట. వెంటనే ఇక్కడ అబ్బిల్ అనే ఆయన వచ్చి ఏమైంది అని చెప్పేటప్పుడు నిన్ను మాత్రం ఎందుకు వదిలేసింది అనేటప్పుడు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎందుకు వదిలేసింది
చేసింది అంటే నాకొక్కదానికి మీరందరు ఎక్కడున్నారనేది తెలుసు. అండ్ మోర్ ఓవర్ తను బ్రతికి వచ్చేసాను అనేది మీ అందరికి చెప్పమని నన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తా మళ్ళీ మన హీరోయిన్ ఇంకొక ముగ్గురు నేమ్ రాసుకుంటా, దాంట్లో బిల్ నేమ్ కూడా రాసుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంది. నెక్స్ట్ పార్ట్ లోనే మనకి తెలుస్తుంది మన హీరోయిన్ మిగతా వాళ్ళందరినీ చంపిందా లేదా, అసలు వీళ్ళ మీద అందరితో ఎందుకు కక్ష కట్టుకునింది అనే దాని గురించి అంతా మొత్తంగా మనం ఈ మూవీలో చూద్దామండి. ఇంకొక మూవీలో, సూపర్ మైన మూవీలో మీట్ అవుదాం. బాయ్.